కోయిల్ అంటే ఆలయము, తిరుమంజనము అంటే అభిషేకము. కోయిల్ అనేటువంటిది ఆలయము, ఆల్వార్ అంటే భగవంతునితో తాదాత్మకము చెందినటువంటి ఒక మహాపురుషుడు అని అర్థం. అంటే ఈ కోయిల్ ఆల్వారు అంటే ఈ ఆలయము అనేది భగవంతునికి ఆశ్రయమిస్తూ భక్తులను నిరంతరము తన ఆలయంలోకి తీసుకొని భగవంతుని దర్శనం చేయించడం, భగవంతుని లీలా విశేషాలను ప్రతిరోజు గమనిస్తున్నటువంటిది ఈ ఆలయం. అందువల్ల దీనికి ఆల్వారు అంటారు. ఆల్వారు అంటే భగవంతునితో తాదాత్మ్యం చెంది భగవంతునితో కలిసిపోయినటువంటి ఒక మహాపురుషుడు అని అర్థం. అంటే ఈ ఆలయం అనేది ఈ ఆల్వారుతో సమానము. తర్వాత ఈ ఆలయానికి మనం తిరుమజ్జనం చేస్తున్నాం. తిరుమంజనం అంటే అభిషేకం. ఈ అభిషేకం చేయటం వల్ల ఈ ఆలయాన్ని మనం శుద్ధి చేసుకుంటూ ఉన్నాం. ఈ కోయిలాల్వార్ తిరుమంజనం అనేటువంటి ప్రక్రియ సంవత్సరానికి 4 సార్లు జరుగుతుంది. మొట్టమొదటిగా ఉగాదికి ముందు వచ్చేటువంటి మంగళవారం అంటే ఈరోజు కోయిలాల్వార్ తిరుమంజనం జరుగుతుంది. తర్వాత ఆనివారి ఆస్థానం జరుగుతుంది. ఆనివారి ఆస్థానానికంటే ముందు వచ్చేటువంటి మంగళవారం రోజు ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో కంటే ముందు వచ్చేటువంటి మంగళవారం రోజు కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది. తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు కంటే ముందు వచ్చేటువంటి మంగళవారం ఈ ప్రక్రియను చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో వేద పండితులు, తర్వాత అర్చకులు, జియంగార్లు, తర్వాత పరిచారికలు, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినటువంటి సిబ్బంది అంతా కలిసి పనిచేసి దాదాపు 5 నుండి 6 గంటల వరకు ఆలయంలో ఉన్నటువంటి ప్రతి గోడను కూడా పూర్తిగా శుభ్రం చేసి తిరుమంజనాన్ని పూతగా ఆ గోడకు పూస్తారు. విషయాలు ఏంటంటే, ఈ కోయిలాల్వారు తిరుమంజనం జరిగేటువంటి రోజు ఉత్సవమూర్తులను అన్నింటినీ కూడా శుద్ధి చేస్తారు. తర్వాత గర్భగుడిలో ఉన్నటువంటి అన్ని గంగాళాలు, తర్వాత మిగతా పూజా సామాగ్రి అంతా కూడా బయటికి తెచ్చి దాన్ని మంచిగా చింతపండు, తర్వాత మిగతాటువంటి మూలికలతో శుభ్రం చేస్తారు. తర్వాత ఆలయం పైకప్పు, గోడలు మొదలైనటువంటి కూడా కంప్లీట్గా ఆలయం అంతా కూడా ధ్వజస్తంభంతో సహా ఆలయ గోపురంతో సహా ఆ శిఖరం అన్నింటినీ కూడా మనం శుద్ధి చేస్తాం. ఈ పరిమళం అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక పదార్థము. దాన్ని నామం, కొమ్ము, కర్పూరము, గంధము,
కుంకుమ, కిచిలిగడ్డ అనేటువంటి ఈ ఐదు మూలికలతో ఈ పరిమళాన్ని తయారు చేస్తారు. ఈ పరిమళము అత్యంత సువాసనతో కూడుకొని తర్వాత ఈ ఆలయ గోడలకంతా కూడా మంచి ప్రొటెక్షన్ను కలిగించేస్తుంది. దీంట్లో ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీ ఏంటంటే ఈ క్రిమికీటకాలు కానీ, బొద్దింకలు కానీ, ఎలుకలు కానీ ఏవి కూడా ఈ ఆలయానికి లోనికి రాకుండా, ఆలయాన్ని అపరిశుభ్రం చేయకుండా ఈ పరిమళం అనేది ఆలయాన్ని ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది. ఈ సాంప్రదాయము మన తిరుమల క్షేత్రం అనేది శ్రీవారి ఆలయం ఆధ్యాత్మిక సంస్కృతికి సాంప్రదాయాలకు ఇది ఒక మూలస్తంభం. వేదకాలం నుంచి కూడా ఈ తిరుమల ఆలయాన్ని మనం ఈ వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారము ఈ కోయిలాల వారు తిరుమలనేటువంటి ప్రక్రియను వేదకాలం నుంచి కూడా, అంటే మన స్వామివారు స్వయంభుగా కలియుగంలో ఎప్పుడైతే ఇక్కడికి వేయించేశారో, ఎప్పుడైతే ఇక్కడ వేయించేసి ఆలయాన్ని ఆయన నిర్మించుకున్నారో, అప్పటి నుంచి కూడా ఈ వైఖానస ఆగమం ప్రకారము ఈ ప్రక్రియ జరుగుతూ వస్తుంది. ఇది ఖచ్చితంగా వైఖానస భగవత్ శాస్త్రానికి లో భాగంగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ నాలుగు సార్లు సంవత్సరానికి ఈ ప్రక్రియ ఆగమ శాస్త్రం ప్రకారమే జరుగుతూ ఉంది. ఇది వేదకాలం నుంచి కూడా, అంటే మా ఆలయం ఎప్పుడైతే ఇక్కడ వచ్చిందో, ఎప్పుడైతే స్వామివారు ఇక్కడ స్వయంభుగా వేంచేశారో కలియుగంలో, అప్పటి నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం. థ్యాంక్ యూ.